నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఎలా జరుపుకున్నారు? వినాయక చవితి బాగా జరుపుకున్నారా? ఎంతైనా సరేనండి, వినాయకుడిని ఆహ్వానించి ఆ ఆసనం మీద కూర్చోబెట్టి షోడశోపచార పూజలు చేసి అలంకరించి ఇంకా పత్రాలతో పూజించి చివరికి ఏం చేస్తాం మనం? నిమజ్జనం అనేది చేస్తాం కదా. వినాయక చవితిలో ఉన్న విశిష్టమైన అంశం అదే కదా. ఏ వ్రతాలు చేసినా ఏ పూజలు చేసినా విగ్రహాలు అనే వాటిని మనం తయారు చేయం కదా. అలా ఆ విగ్రహాలు నిమజ్జనం చేయడం అంటూ ఉండదు కదా, ఓన్లీ వినాయకుడి దగ్గర మాత్రమే మనం చేస్తాం కదా. ఆ వినాయకుడిని ఆహ్వానించి పూజలు చేసి అలా వదిలేయకూడదు కదా. మనల్నైనా సరేనండి, ఎవరైనా ఇంటికి పిలిచారు, 2-3 రోజులు ఉంచుకున్నారు, మనకి భోజనం పెట్టారు, అలా మనకి మళ్ళీ భోజనం అనేది పెట్టకుండా అలా వదిలేశారనుకోండి, మనం చాలా ఫీల్ అయిపోతాం కదండి. అలానే ఆ భగవంతుడిని కూడా అలానే ఆహ్వానించిన తర్వాత పూజలు అనేది చేయాలి. అలానే ప్రతిరోజు ప్రతి సంవత్సరం పొడుగుత మనం పూజలు చేయలేము, అంతంత పత్రి తెచ్చి మనం పూజలు చేసుకోలేం కదా. కాబట్టి ఆ ఆవాహన చేసిన ఆ మట్టి బొమ్మను ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడ కలిపివేయడం అన్నది మన సాంప్రదాయం కదా. అయితే వినాయక చవితికి, దసరాకు నవరాత్రులు నిర్వహించడం అనేది మనం చేస్తుంటాం కదండి. 9 రోజుల పాటు మనం పూజలు చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాము? నిమజ్జనం అనేది చేయడం మన ఆనవాయితీగా వస్తుంది కదా. హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో కూడా గణేష్ నిమజ్జనం అనేది బాగా చేస్తున్నారు. అయితే వినాయక చవితి నాడు కానీ లేదా 3వ రోజు కానీ, 5వ రోజు కానీ, 7వ రోజు కానీ, 9వ కానీ నిమజ్జనం అనేది మనం చేస్తుంటాం. అంటే మన వీలుని బట్టి మనం నిమజ్జనం అనేది చేస్తుంటాం. అయితే నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు చేసి పూజ చేసిన తర్వాత తీర్థప్రసాదాలు మనం స్వీకరించిన తర్వాతనే మనం గణేషుడిని నిమజ్జనం చేసుకోవాలి. అయితే గణేషుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు, అంటే ఆ గణేషుడిని నీటిలోకి జార విడిచే ముందు, శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అని చెప్పి గణేషుణ్ణి నిమజ్జనం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది మనకి. అయితే మనలో చాలామంది నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడిని తీసుకువెళ్ళి నీటిలో వదిలేస్తుంటారు, అంటే నిమజ్జనం చేస్తుంటారు, కానీ ఈ శ్లోకం అనేది పఠించరు. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి పంపించేటప్పుడు వెళ్ళిరండి అని మనల్ని అంటారు కదండి. అలాగే వినాయకుని ఆహ్వానించి పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు మళ్ళీ వెళ్ళి రావయ్యా అని చెప్పి అన్నట్టు అనమాట. అంటే శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమ నాయచ అంటే వెళ్ళేసి మళ్ళీ వచ్చే సంవత్సరం రావయ్య గణేష అని అర్థం అనమాట. ఆ విధంగా ఆ శ్లోకం చదివి గణేషుడిని నిమజ్జనం చేయడం వల్ల గణేషుడు సంతోషపడతాడు, అలాగే మనకు మంచి ఫలితాలు అనుగ్రహిస్తాడు. ఏమంటారు? మీరు కూడా ఆ శ్లోకం చదివి గణేషుని నిమజ్జనం చేసి ఆ గణేషుడి నుంచి మంచి ఫలితాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.